ప్రైస్ బ్యాండ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక కంపెనీ తన యొక్క షేర్స్ని మొట్టమొదటిసారిగా మార్కెట్లో సేల్ చేయాలి అంటే ఐపీఓ ఇనీషియల్గా సేల్ చేయాలంటే దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేటటువంటిది పెట్టేటప్పుడు ఇదిగో మా యొక్క షేర్ వాల్యూ మినిమం ఇంత అని ఒక ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేస్తుంది. అలాగ మనకి ప్రైస్ బ్యాండ్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం ప్రైస్ బ్యాండ్స్ ఎంతైతే ఉంటాయో వాటిని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అప్పుడు చెప్తారు. ఇదిగో ఆక్షన్ అంటే డైరెక్ట్ వచ్చి మీరు కొనుక్కున్ననివ్వరు, ఆక్షన్ పెడతారు. సో ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరు హయ్యెస్ట్ బిడ్డింగ్ చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు అలా అన్నమాట. సో అలాంటప్పుడు ప్రైస్ బ్యాండ్స్ అనేటటువంటివి చెప్తారు. ఆ ప్రైస్ బ్యాండ్స్ అనేటటువంటివే ఈ లోయర్ అండ్ అప్పర్ ప్రైస్ బ్యాండ్స్ అన్నమాట. అంటే ప్రైస్ బ్యాండ్ అంటే ఏంటి, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు కంపెనీ అనేది ఒక ప్రైస్ రేంజ్ని ఇస్తుంది, హైయెస్ట్ బిడ్డర్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సేల్ చేస్తుంది, దాన్ని ప్రైస్ బ్యాండ్ అంటాము.